ఇమేజ్ న్యూస్కు తిరిగి స్వాగతం. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని, పోటీతత్వాన్ని ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని కరప మండలం ఓదూరుకు చెందిన జై భీమ్ క్రికెట్ యూత్ కెప్టెన్ గోపి అన్నారు. కరప మండలం వాకడలో మేడపాటి సోమరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలుగా తాము గెలుపొందామని టీమ్ వైస్ కెప్టెన్ నరేష్ ఇమేజ్ న్యూస్ కి తెలిపారు. ఈ సంవత్సరంలో విన్నర్స్ గా 4 సార్లు నిలిచామని, సమిష్టి కృషితో ఇది సాధ్యమైందని, రన్నర్స్ గా వలసపాకల జై భీమ్ కెప్టెన్ సునీల్ కుమార్ టీం నిలిచిందని అన్నారు. ఈ విజయం తమకు తమ గ్రామానికి గర్వకారణమని అన్నారు. నా పేరు నానండి. మాది ఓదూరు జై భీమ్ క్రికెట్ టోర్నమెంట్. మేము కరప మండలంలో జరిగిన వాకాడ గ్రామంలో విజయం సాధించామండి. ఇది ఎనిమిదింతో పోటాపోటీ మేము విజయం సాధించాము. ఇది వాకాడ గ్రామంలో సామ్రాజ్య మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించాము. విజయం సాధించడం మాకు ఎంతో ఆనందంగా, మా ఊరు కూడా ఎంతో గర్వకారణంగా నిలిచాము. మా ఊరు పేరు నిలబెట్టాము. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తారు? దాదాపుగా 10 సంవత్సరాలు ఆడతామండి. ఈ నెలలో ప్రత్యేకించి 3 కప్పులు సాధించాము. కంగ్రాచులేషన్. మారేడుమిల్లి మండలం చావిటికోట గ్రామ పంచాయతీ పరిధిలో 2 వ్యక్తులు తాగిన మైకంలో ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 1 వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పుడు ఈ సంఘటన ఎక్కడ జరిగింది? బంద్లో జరిగిందా? అసలు ఏం జరిగింది? అసలు నాకు కూడా తెలియదు అండి. వాళ్ళు చిన్నను వాళ్ళు ఇదో చూసుకుని ఇలా ఘర్షణ పడేసి చేసుకున్నారండి. ఓకే. చనిపోయిన వ్యక్తి నీకు ఏమవుతారు? తమ్ముడు అండి. తమ్ముడు అవుతారు. చనిపోయిన ఎప్పుడు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఇది నిన్న 6 గంటలకు అండి. 6 గంటలకు జరిగింది. 6 గంటలకి సమయాన్ని మీరు వెళ్ళారు? ఆ ప్రాంతానికి చేరుకున్నారా? లేదు, ఆ టైంకి ఎవరు వెళ్ళలేదు. ఏ టైంకి వెళ్ళారు మీరు? అంతే, అవి చనిపోవడం తర్వాత అందరు చెప్పడంతోనే వెళ్ళామండి. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఇప్పుడు వెళ్ళి పరిస్థితి ఎలా ఉంది? అసలు మొత్తం అప్పటికి బాడీ మొత్తం చనిపోయింది. ఓకే. పెదపూడి మండలం గొల్లల మామిడేడ గ్రామంలో వేంచేసి ఉన్న ఉషా, ఛాయ, పద్మిని, సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ, తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించామని, వచ్చిన భక్తులకి తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశామన్నారు. రాజవొమ్మంగి మండలం మిర్యాల వీధి గ్రామంలో సిపిఐఎంఎల్ లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ కుట్నీస్ ప్రజా వైద్యశాల పేరుతో డాక్టర్ నార్మన్ బేతుస్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 216 మంది రోగులకు పరీక్షలను చేసి మందులను అందజేశారు. అనంతరం డాక్టర్ చినిబిల్లి ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. లిబరేషన్ జిల్లా కార్యదర్శి కె గణేశ్వరరావు బట్టలు, దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమశెట్టి ప్రసాదరావు, శ్రీను, నాగమణి, రాజు, అప్పారావు, సింహాచలం, గిరిజన సంఘం కార్యదర్శి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి విడతగా ఖాళీ చేయించిన 7 గ్రామాల ప్రజలకు మరి పునరావాస కాలనీల్లో వాళ్లకు ఇళ్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం ఆ 7 గ్రామాలకు కేటాయించిన ఈ పునరావాస కాలనీలను పరిశీలిస్తే అక్కడ అప్పుడే మరి ఆ ఇళ్ళు కూలిపోతా ఉన్నాయి. నాణ్యత లేక చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఆ స్లాబులు కారిపోతా ఉన్నాయి. అంతేకాకుండా వారికి భూమికి భూమి కేటాయించిన ఆ భూమి మరి చాలా దూరంలో ఉంది వాళ్ళ ఇళ్లకు. చాలా దూరం అంటే ఒక్కొక్కసారి 70 కిలోమీటర్లు కూడా దూరంలో కేటాయించడం జరిగింది. ఒక పేద గిరిజనుడు 70 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఇంటి నుండి వ్యవసాయం చేయగలడా? ఇక వాళ్ళకి కేటాయించిన భూములు కూడా వ్యవసాయానికి అనువుగా లేని ఇసుక నేలలు. అక్కడ భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయి ఉన్నాయి.
అక్కడ ఆ గ్రామ ప్రజలకు కనీసం శ్మశానానికి కూడా. రేడియేషన్ కారణంగా రకరకాల పక్షులు అంతరించిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పిచ్చుక ఒకటి తన సంతతిని పెంపొందించుకునే క్రమంలో ఓ జామ చెట్టుకు ఉన్న రెండు ఆకులను దారంతో అల్లి కొబ్బరి పీచుతో రెండు ఆకుల మధ్య గూడును కట్టి నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన అనపత్తి మండలం కుతుకులూరుకు చెందిన కర్రి ధనరెడ్డి మాస్టర్ ఇంటి ఆవరణలో జరిగింది. ఇమే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.